హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ ట్రెండీ థాట్స్ ఇవాళ వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ అయితే శుభవార్తనైతే చెప్పచ్చండి ఎందుకంటే ఇంతగా ఎదురు చూస్తున్న రైతులకైతే ఇవాళ ఇప్పుడే వచ్చిన న్యూస్ అయితే నేనైతే చెప్పబోతున్నాను అది ఏంటంటే ఎవరైతే రైతులు ఉన్నారో ఎప్పటి నుంచో ఎదురు చూసే అన్నదాత సుఖీభావ పథకం అయితే మనకైతే ఈ తేదీ నుంచి అయితే జమ అవుతుంది అని అయితే డేట్ అయితే ఫిక్స్ అయితే చేసేసారు కాబట్టి ఎవరైతే రైతులు ఇంకా ఆందోళన పడుతున్నారో మాకు ఇంకా ఈ డబ్బులు పడుతుందా పడదా రోజు అయితే ఇదైతే చెప్తున్నారు కానీ మనకైతే డబ్బులు అయితే రిలీజ్ చేయడం లేదు అయితే ఆందోళన అయితే పడుతున్నారు కదా మీ అందరికీ అయితే గుడ్ న్యూస్ అనేది చెప్పచ్చండి ఏ తేదీన జమ అవుతుంది ఏ రైతులకు జమ అవుతుంది ఏ పత్రాలు కలిగి ఉంటే మనకి ఈ డబ్బులు అయితే మనకి వస్తాయి ఇవన్నీ అయితే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ కాకుండా చూడగలరు ఇప్పుడు లేట్ ఎందుకు వీడియోలకైతే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్తున్నారండి మనకైతే డేట్ అయితే ఫిక్స్ అయితే చేసారు ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ అయితే శుభవార్తనైతే చెప్పచ్చు మనకి ఈ తేదీ నుంచి అయితే అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు అయితే రిలీజ్ చేస్తాము అని అయితే చెప్తున్నారు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ అయితే ఈ పత్రాలను అయితే రెడీ అయితే చేసుకోమనైతే చెప్తున్నారు కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరైతే ఈ పత్రాలు అయితే రెడీ చేసుకోండి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అలాగే పట్టదార్ పాస్బుక్ అయితే కంపల్సరీ అయితే రైతులకైతే కలిగి ఉండాలి ఎవరైతే రైతులు ఇంకా పట్టదార్ పాస్బుక్కి ఆధార్ కార్డు లింక్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళందరూ అయితే వెంటనే అయితే అయితే లింక్ అయితే చేసుకోండి అలాగే ఎవరైతే రైతులు ఇంకా అప్డేట్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళ మొబైల్ నెంబరు వాళ్ళైతే వెంటనే అయితే మీ మొబైల్ నెంబర్ని అయితే అప్డేట్ అయితే చేసుకోండి ఈ పథకం అయితే మనకైతే త్వరలోనే అయితే రిలీజ్ అయితే కాపోతుంది ఆ డేట్ తేదీన రిలీజ్ అవుతుందో అది కూడా నేనైతే చెప్తాను కంపల్సరీ అయితే ఆధార్ కార్డు అయితే చేశారండి ప్రతి ఒక్క రైతుకి అయితే ఆధార్ కార్డు రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి అని అయితే చెప్తున్నారు అలాగే కేవైసీ అయితే తప్పనిసరిగా రైతులు అయితే చేసుకొని ఉండాలి ఇప్పుడు దాకైతే ఎక్స్క్యూస్ అయితే ఇచ్చాము కానీ ఇప్పుడైతే ఎవరైతే కేవైసీ చేసుకో ఉంటారో వాళ్ళకైతే ఈ పథకం అయితే లభిస్తుంది అని అయితే ముందుగా అయితే మనకైతే అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ అయితే ఇవన్నీ అయితే రెడీ చేసుకొని ఉండండి మనకి ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ నుంచి అయితే అన్నదాత సుఖీబాబా పథకం కింద ఏడు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలోకైతే నేరుగా అయితే జమ చేయబోతున్నారు ఎవరైతే రైతులకు రైతు భరోసా వస్తున్నట్లు ఉంటుందో వాళ్ళందరికీ అయితే ఈ పథకం అయితే లభిస్తుంది అని అయితే చెప్తారు అలాగే ఎవరైతే రైతులు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే ఈ అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోమని అయితే తెలియచేస్తున్నారండి అలాగే వాళ్ళ దగ్గర అయితే పట్టదారు పాస్బుక్ అయితే కలిగి ఉండాలి దానికైతే ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ అయితే లింక్ చేసుకోమని అయితే తెలియస్తున్నారు అలాగే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అయితే తప్పనిసరిగా అయితే ఎంపీసీ కేవైసి ఆధార్ కార్డ్ అలాగే అకౌంట్ అయితే ఎప్పుడు యాక్టివ్ లో ఉంచుకోవాలని అయితే చెప్తున్నారు అకౌంట్ యాక్టివ్ లో ఉంటేనే మేము ఎప్పుడైతే పథకం అయితే రిలీజ్ చేస్తామో అప్పుడైతే నేరుగా అయితే వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి అయితే డబ్బులు అయితే జమ అవుతాయి అనైతే మనకైతే తెలియచేస్తున్నారండి కావున ప్రతి ఒక్క రైతు కూడా ఇదైతే అప్లై చేసుకొని రెడీగా అయితే ఉండమని అయితే తెలియచేస్తున్నారు ఇప్పుడు దాకా వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంతవరకు బాయ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్